భారత ద్వీపకల్పానికి తూర్పు వైపున ఉన్న విశాలమైన సముద్ర జలరాశి బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతంలో ఉన్న వివిధ ప్రదేశాలను మనం ఏ విధంగా గుర్తించగలం? వాతావరణానికి సంబంధించిన సమాచారం తెలుసుకునే సందర్భంలో, వాతావరణానికి సంబంధించిన వార్తలు మనం వినే సందర్భంలో సాధారణంగా ఇలాంటి విషయాలు ప్రస్తావిస్తారు. ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫానుగా మారి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బెంగాల్ తీరాన్ని తాకుతుంది, తుఫానుగా మారి బెంగాల్ తీరాన్ని తాకుతుంది అని చెప్పి వార్త మనం వింటుంటాం. అదేవిధంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా తుఫానుగా మారి తమిళనాడు తీరాన్ని, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిందనే వార్త మనం వింటుంటాం. ఆయా వాతావరణానికి సంబంధించిన ఆయా వార్తలు మనం అర్థం చేసుకోవాలంటే భారతదేశానికి తూర్పు వైపునున్న బంగాళాఖాతంలో వివిధ బంగాళాఖాతంలో ఒక ప్రత్యేక ప్రాంతాన్ని ఎలా గుర్తించాలనే విషయాన్ని మనం ఈరోజు చెప్పుకున్నాం. సాధారణంగా భూభాగంలో ఉన్న వివిధ భూస్వరూపాలు మనం పర్వతాలు, పీఠభూములు, మైదానాలుగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ సముద్ర జలరాశిని అవి ఉండే ఉనికిని బట్టి, అవి ఎక్కడున్నాయి, ఏ తీరానికి సమీపంలో ఎక్కడున్నాయనే దాన్ని బట్టి బంగాళాఖాతాన్ని మనం అనేక విభాగాలుగా విభజించుకుంటాం. ఆ విధంగా ఆయా ప్రాంతాల్లో జరిగే వాతావరణ మార్పులను, వాటికి సంబంధించిన వార్తలను మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. భారత తూర్పు తీరానికి దక్షిణంగా తమిళనాడుకు సమీపంలో ఉన్న బంగాళాఖాతానికి సంబంధించిన సముద్ర భాగాన్ని నైరుతి బంగాళాఖాతము అంటారు. ఈ నైరుతి బంగాళాఖాతానికి ఉత్తరంగా భారత తూర్పు తీరానికి సమీపంగా ఉన్న భాగాన్ని మధ్య బంగాళాఖాతము అంటారు. దీనికి ఎగువన ఉత్తరంగా ఉన్న ప్రాంతాన్ని బెంగాల్ తీరానికి, ఒరిస్సా తీరానికి సమీపంగా ఉన్న బంగాళాఖాతానికి సంబంధించిన ప్రాంతాన్ని వాయువ్య బంగాళాఖాతము అంటారు. ఈ వాయువ్య బంగాళాఖాతానికి తూర్పు వైపున బంగ్లాదేశ్, మయన్మార్ తీరానికి సమీపంగా ఉన్న ప్రాంతాన్ని ఈశాన్య బంగాళాఖాతము అంటారు. ఇంకా ఈ నైరుతి బంగాళాఖాతానికి తూర్పు వైపున ఇండోనేషియా దీవులకు సమీపంగా ఉన్న ప్రాంతాన్ని ఆగ్నేయ బంగాళాఖాతం అంటారు. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు బలపడి వాయుగుండాలు తుఫానులుగా మారి ఇవి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్ తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఇక ఈ ఆగ్నేయ బంగాళాఖాతానికి ఉత్తరంగా ఉన్న భాగాన్ని తూర్పు మధ్య బంగాళాఖాతము అంటారు. ఇంకా అండమాన్ దీవులకు, మలయా ద్వీపకల్పానికి మధ్యగా ఉన్న సముద్ర జలరాశిని దక్షిణంగా ఉన్న భాగాన్ని దక్షిణ అండమాన్ సముద్రం అని, ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తర అండమాన్ సముద్రం అని చెప్తారు. ఈ విధంగా బంగాళాఖాతం అనేది ఒక విశాలమైన సముద్ర జలరాశి. ఇది హిందూ మహాసముద్రంలో భాగం. ఆయా ప్రదేశాల్లో సంభవించిన వాతావరణ మార్పులు, అక్కడ ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలు ఏ దిశవైపు ప్రయాణిస్తున్నాయి, ఏ తీరం మీద ప్రభావం చూపుతాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోవడానికి మనం ఈ బంగాళాఖాతంలో ఉన్న వివిధ ప్రదేశాలను గుర్తించడం ద్వారా మనం మన అవగాహన పెంచుకోవచ్చు. భారతదేశానికి సుదీర్ఘమైన తీరరేఖ కలిగిన దేశం భారతదేశం. భారత ద్వీపకల్పానికి తూర్పు వైపున కన్యాకుమారి నుండి బెంగాల్ వరకు సుదీర్ఘమైన తీరరేఖ ఉన్నది. ఈ తూర్పు తీరరేఖ భారత ద్వీపకల్పాన్ని బంగాళాఖాతానికి మధ్య విభజన రేఖగా ఉంటుంది. బంగాళాఖాతంలో సంభవించే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు తీరంపైన, తూర్పు తీరాన్ని ఆనుకున్న ప్రదేశాలపైన ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఆ విధంగా బంగాళాఖాతంలో శ్రీలంకకి, తమిళనాడుకు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని నైరుతి బంగాళాఖాతం అని, ఈ నైరుతి బంగాళాఖాతానికి ఉత్తరంగా ఉన్న భాగాన్ని పశ్చిమ మధ్య బంగాళాఖాతం అని, ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఉత్తరంగా బెంగాల్, ఒరిస్సా తీరం సమీపంలో ఉన్న ప్రాంతాన్ని వాయువ్య బంగాళాఖాతం అని, ఈ వాయువ్య బంగాళాఖాతానికి తూర్పు వైపున బంగ్లాదేశ్, మయన్మార్ తీరంలో ఉన్న ప్రాంతాన్ని ఈశాన్య బంగాళాఖాతం అని అంటారు. అదేవిధంగా ఈ తూర్పు మధ్య బంగాళాఖాతానికి తూర్పు వైపు ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి తూర్పు వైపు ఉన్న ప్రాంతాన్ని తూర్పు మధ్య బంగాళాఖాతం అని, ఈ తూర్పు మధ్య బంగాళాఖాతానికి దక్షిణం వైపు ఉన్న ప్రాంతాన్ని ఆగ్నేయ బంగాళాఖాతం అని అంటారు. ఇంకా అండమాన్ దీవులకు, Malaya Dvipakalpaనికి మధ్యలో ఉన్న దక్షిణ భాగాన్ని దక్షిణ అండమాన్ సముద్రమని, ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తర అండమాన్ సముద్రమని అంటారు. ఆ విధంగా భారతదేశానికి తూర్పు వైపున ఉన్న విశాలమైన సముద్ర జలరాశి బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతాన్ని, బంగాళాఖాతంలో సంభవించే వాతావరణ మార్పులను తెలుసుకునేందుకు బంగాళాఖాతంలో ఉన్న వివిధ ప్రదేశాలను మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా ఆ వాతావరణ మార్పులు, అక్కడ ఏర్పడే తుఫానులు, వాయుగుండాలు ఎటుపోయి ప్రయాణిస్తుంది అర్థం చేసుకోవడానికి ఇవి మనం ఇవి ఉపయోగించుతాయి. ఆ విధంగా భారతదేశం పైన, భారతదేశ వాతావరణ మార్పుల మీద బంగాళాఖాత ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సీజన్లో అంటే అక్టోబరు, నవంబర్, డిసెంబర్ మాసాల్లో బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ఈశాన్య ఋతుపవనాలు దేశం మీద ప్రభావం చూపి ముఖ్యంగా తూర్పు తీరంలో వర్షాలు కురవడానికి కారణం అవుతాయి. సముద్రంలో విశాలమైన సముద్ర జలరాశిలో వివిధ ప్రాంతాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రత్యేక విభజన ఉన్నది. కానీ భూభాగంలో ఉన్నట్టుగా అవి స్పష్టంగా కనిపించవు. అవి ఆయా ప్రాంతాలు అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ముందుగా నిర్ధారించుకునే విధంగా వాటిని మనం గుర్తుపెట్టుకుంటాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రాంతము ఈ బంగాళాఖాతం తీరంలో విస్తరించిన తూర్పు తీరరేఖ. కన్యాకుమారి నుండి బెంగాల్ వరకు విస్తరించిన ఈ తూర్పు తీరంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం ఇది. హిమాలయాలు హిమాలయాలు జన్మించే ప్రధాన నదులైన బ్రహ్మపుత్ర నది, గంగా నది బంగాళాఖాతంలోనే కలుస్తాయి. ద్వీపకల్పంలో ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ నదులు కూడా బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ బంగాళాఖాతం కలిసే ఈ నదులు బంగాళాఖాతంలో కలిసే ముఖద్వారాల వద్ద విశాలమైన డెల్టాలు పడి ఉన్నాయి. ఆ విధంగా భారతదేశ శీతోష్ణ స్థితిపై ప్రభావం చూపే ఒక ప్రధానమైన సముద్ర జలరాశి బంగాళాఖాతం.